నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మేడలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు కటక మురళి, బలగం రామ్మోహన్, పటోలి గ్రామ అడబాకే నగేష్, పంచాయతీ సెక్రటరీ చాట్ల గాయత్రి, విద్యార్థి రాతో ప్రవీణ్, వీళ్ళ సహాయంతో కొత్త చాళుక్య శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం ఉమ్మేడ కాలభైరవ స్వామి గుడి సమీపాన రాతిగుండు మీద వెడల్పు 4 అడుగుల ఎత్తుతో 17 పంక్తుల్లో తెలుగన్నడ భాషలో, కన్నడ తెలుగన్నడ లిపిలో, కన్నడ భాషలో ఈ శాసనం చెక్కబడ్డది. కళ్యాణి చాళుక్య చక్రవర్తి తిరువణమల్ల 5వ విక్రమాదిత్యుని పాలనా కాలంలో సత్యరత్నాకర బిరుదాంకితుడైన సోమరస పుణ్యం కొరకు మహాప్రధాని పల్లవరస శక సంవత్సరం 933 పాల్గొన మాస పౌర్ణమి ఆదివారం నాడు, అంటే 1012 ఫిబ్రవరి 10న చంద్రగ్రహణ సందర్భంగా సోమనాథుని కాళ్ళు కడిగి 60 మర్తుర్ల భూమిని భట్టవృత్తిగా సర్వనమస్యంగా, అంటే సకల జన పూజనీయంగా దానం చేసినట్లు ఈ శాసనం చెప్తున్నది. శాసనాన్ని చదివిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ ఈ శాసనం కళ్యాణి చాళుక్య చక్రవర్తి తిరుమల ఐదవ విక్రమాదిత్యుని శాసన కాల పాలనా కాలం నాటి శాసనమని నిర్ధారించారు. ఇటువంటి 5వ విక్రమాదిత్యుని శాసనం మనకు మళ్ళీ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నందికందిలో కనపడుతుంది. ఇది ఉమ్మేడలో దొరికిన శాసనం, అతని పేరు మీద 2వ శాసనం అవుతుంది. ఇప్పటి వరకు ప్రచురించబడ్డ నిజామాబాద్ జిల్లా శాసనాలలో ఈ శాసనం లేదు. ఇది కొత్తగా గుర్తించి చదివి పరిష్కరించినటువంటి ఉమ్మేడ 1వ శాసనం.